అండి, వెల్కమ్ టు జాన్ వీర్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 153 ఈస్ట్ ఫేసింగ్, 153 సి ఈస్ట్ ఫేసింగ్. ఈ పక్కనున్న ఇల్లని సోల్డ్ అవుట్ అండి, ఈ పక్కనున్న ఇల్లని సోల్డ్ అవుట్. చుట్టుపక్కల అంతా జనాలు ఉంటున్నారండి, ద పీపుల్ ఆర్ లివింగ్ హియర్. ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్, రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ఇల్లు అండి. ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక 1-1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు అండి. మిమ్మల్ని నేను ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తున్నాను, తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో మొత్తం చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఎవ్రీడే ఒక లేటెస్ట్ వీడియో వస్తుంటుంది, మీకు కావాల్సిన వీడియో మీరు చూసుకోవచ్చు. దానికి సంబంధించిన రిలేటెడ్ మీరు సబ్జెక్ట్ నాకు నాతో ఫోన్లో మాట్లాడచ్చు, నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఓకే, ఇది ఈస్ట్ అండ్ వెస్ట్. ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే ఈస్ట్ వైపు రోడ్ ఉంటుంది, వెస్ట్ అంటే బ్యాక్ సైడ్ కూడా రోడ్ వస్తుందండి. రెండు వైపులా రోడ్ వచ్చే ఇల్లు. ఈశాన్యముల బోర్ వచ్చిందండి, అండ్ సంపు వచ్చింది, వాటర్ సంపు, మున్సిపల్ వాటర్ సంపు వచ్చింది. తర్వాత పైగల్ ఈ ఇటువైపు చూడండి, ఆర్చ్ మనకు ముందర ఉందే ఎలివేషను, ప్రహరీ కూడా కానలేదు వాస్తుపరంగా కరెక్ట్గా ఉన్నట్టు లెక్క. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి, పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఈస్ట్ ఫేసింగ్ కదా, మీకు ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది, ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఫ్రంట్లో వాష్ ఏరియా వచ్చింది. ఓకే, ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుందండి, ఇంటి చుట్టూ తిరగడానికి. ఇది సౌత్ ఏరియా, ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ వస్తుంది. ఓకే, అంటే ఇల్లు కంప్లీట్ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఫుల్లీ ఫినిష్డ్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ చెప్పాను కదండి, సో ఫాల్ సీలింగ్ డిజైన్స్తో సహా అంతా అయిపోయింది. ఇంటర్నల్గా కలర్స్ అవి చూజ్ చేసుకోవచ్చండి, మనం ఫాల్ సీలింగ్ కలర్స్. పైన మనకి ఇది టైల్స్ వేసారు, ఇంటి మొత్తం టైల్స్ వేసారు, ఫ్రంట్లో ఫ్రంట్ ఏరియాలో టైల్స్ వేసారు. ఓకే, ఇది 100% టేక్ వుడ్ అండి, టేక్ వుడ్. ఇది కిచెన్లోంచి, ఇది కిచెన్ అండి, ఇది కిచెన్లోంచి బయటకు వచ్చే దారి. ఓకే, మిమ్మల్ని ఇలా తీసుకెళ్తానండి, ఫ్రంట్లోని తీసుకెళ్తాను. ఓకే, కింద వెట్టిఫైడ్ టైల్స్ అండి, కింద వెట్టిఫైడ్ టైల్స్. ఓకే, టీవీ ఏరియా, ఫ్రంట్లో టీవీ ఏరియా. యూపీవీసీ స్లైడింగ్ విండోస్ అండి, యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇచ్చారు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, 153 స్క్వేర్ యార్డ్స్. ఓకే, కంప్లీట్గా ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా అంతా ఫిట్ అయిపోయిందండి. ఇది పూజా రూము, ఇది పూజా రూమ్ అండి. ఇది డైనింగ్ ఏరియా, డైనింగ్ ఏరియాలో కూడా వెంటిలేషన్ పర్పస్ వీటికి విండో వచ్చింది. ఇది ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవడానికి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది అండి. ఇక్కడ వచ్చేటప్పటికి కిచెన్ అండి, ఇది కిచెను. కిచెన్లో టైల్స్ చూడండి, చాలా మంచి, చాలా పర్ఫెక్ట్గా వచ్చే టైల్స్ వచ్చాయి. సో ఇటు నుంచి మీకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను ఫ్రంట్ ఎలివేషన్లో. సో మళ్ళీ ఇటు కిచెన్ ఏరియా నుంచి తీసుకొచ్చాను. స్టీల్ వాష్ బేసిన్ వచ్చిందండి. కింద మొత్తం చూడండి, కింద మొత్తం స్పేస్ ఇచ్చారంటే మోడ్లర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా, వుడ్ వర్క్ చేయించుకోవడానికి వీలుగా ఇచ్చారు. పైన సజ్జా ఇచ్చారు. ఓకే, కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు కిచెన్లో కూడా. ఓకే, సో షెల్ఫ్స్ అవి ఉన్నాయి చూడండి, నీట్గా కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చిందండి. డైనింగ్ ఏరియా పర్ఫెక్ట్గా వచ్చిందండి, డైనింగ్ ఏరియా ఒక మంచి టేబుల్ వస్తుంది, చైర్స్ వస్తాయి డైనింగ్ ఏరియాలో కూడా. అట్ ద సేమ్ టైం ఓపెన్ వాష్రూమ్ అండి, ఓపెన్ టాయిలెట్ చూడండి. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ అవి వస్తాయండి, ఇక్కడ చూడండి, ఇక్కడ గీజర్ పాయింట్స్ వచ్చింది. ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్, ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు డోర్ వచ్చేటప్పటికి ఈ టైప్ ఆఫ్ డోర్ వస్తుంది, ప్యాటర్న్ ఆఫ్ ద డోర్. ఓకే, సో మాస్టర్ బెడ్రూమ్ 153 స్క్వేర్ యార్డ్స్ అయినా చాలా పెద్దగా వచ్చింది చూడండి, 153 స్క్వేర్ యార్డ్స్ చాలా పెద్దగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, బీరువా స్పేసు, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చాయి, వుడ్ వర్క్ చేయించు, ఏసీ పాయింట్స్, ఫాల్ సీలింగు, ఏసీ పాయింట్స్, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ అండ్ ఇన్వర్టర్ పాయింట్స్, ఇవన్నీ కామన్గా ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇది డ్రెస్సింగ్ ఏరియా అవుతుంది, ఇది డ్రెస్సింగ్ ఏరియా అవుతుందండి. ఓకే, ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ ఇది వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చాయి. ఓకే, అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుందండి, ఇక్కడ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కామన్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేటప్పటికి మీకు
వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు, చాలా పెద్ద షెల్ఫ్స్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి. ఇక్కడ వచ్చేటప్పటికి లో రూఫ్ అటక్ వస్తుంది, అది వచ్చినప్పటికి అటక్ వస్తుంది. ఓకేనా అండి? దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్, దిస్ ఈజ్ అ కంప్లీట్. ఇప్పుడు మళ్ళీ నేను డైనింగ్ ఏరియాలోకి వచ్చాను, హాల్లోకి వచ్చాను. హాల్లో వచ్చి టేక్ వుడ్ అని చెప్పాను కదా, ఇది టేక్ వుడ్, టేక్ వుడ్ రిలేటెడ్. మిమ్మల్ని ఇప్పుడు నార్త్ నుంచి, నార్త్ ఏరియాలోంచి బయటకు తీసుకెళ్తాను. మీకు బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఉందని చెప్పాను కదా, సో ఆ రోడ్ చూపిస్తానండి. ఇది బ్యాక్ సైడ్ రోడ్ అండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఈ వాల్ ఉంది కదా, సో ఈ ఏరియాలో కనుక మనము ఇది ఓపెన్ చేస్తే, ఇక్కడ ఇక్కడ ఒక చిన్న చిన్న డోర్ లాంటిది పెట్టుకుంటే కనుక, సో రెండు వైపుల నుంచి రోడ్డు ఉన్న ఇల్లు అండి. ఇది ఇది ఇంతకుముందు ఒకసారి ఇలాంటి ఇల్లు ఒకటి వచ్చింది, మళ్ళీ దీని తర్వాత రెండోసారి వచ్చిందండి. 153 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది. ఓకే ఓకే, దీని గురించి మీరు నాకు కాల్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. నాకు కాల్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీడే మీకు ఒక లేటెస్ట్ వీడియో వస్తూనే ఉంటుంది, దాని రిలేటెడ్ మీకు సబ్జెక్ట్ కావాలంటే నేను ఇస్తానండి. నాకు కాల్ చేయండి, అన్ని డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.